ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా హలో వ్యూవర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మాని మాట్లాడుతున్నాను నా పేరు సాయి ప్రణీత్ ఈ రోజు మనము తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ విశేషాలతో పాటుగా రానున్న పది రోజుల్లో మనకు అకాల వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయా అదేలాగనే మనకు అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తక్తే తుఫాను ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము చర్చించుకుంటామండి మనం ఇప్పుడు తీసుకున్నట్టయితే దక్షిణ అరేబియా సముద్రంలో మనకు ఆల్మోస్ట్ కర్ణాటకని ఆనుకొని ఒక తుఫాన్ ఏర్పడింది ఆ తుఫాన్ పేరే తక్తే తుఫాను ఈ తక్తే తుఫాన్ వచ్చేసి ఏ విధంగా మూవ్ అవుతుంది అన్న విషయం గురించి చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మన కర్ణాటక దగ్గరగా ఉంది చాలా మంది ఏమంటారు అంటే కర్ణాటక దగ్గరగా క్రాస్ అయిపోతుంది అంటారు కానీ కాదు కర్ణాటక దగ్గర మాత్రం క్రాస్ కాదు ఇది ఏమవుతుందంటే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మనకు నేరుగా గుజరాత్ రాష్ట్రం లేకపోతే మనకు పాకిస్తాన్ వైపుగా వెళ్ళే అవకాశాలు మాత్రం మనకు బాగా కనిపిస్తున్నాయండి అంటే ఈ రెండు అంటే ఈ అంటే గుజరాత్ లేకపోతే పాకిస్తాన్ ఈ రెండింటి మధ్యలో మనకు ఎక్కడో ఒక చోట మనకు క్రాస్ అయ్యే అవకాశాలు మాత్రం మనకు బాగా కనిపిస్తున్నాయండి సో దీనివల్ల మనకు ఆంధ్ర రాష్ట్రం మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అని నన్ను అడిగితే ఇక్కడ చూసినామంటే మనకు ఇక్కడ విండ్స్ అనేవి మనకు కేరళలో బాగా స్ప్రెడ్ అవుతున్నాయి అంటే కేరళలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి ఈ మాయిశ్చర్ ఏమవుతుందంటే మెల్లగా మనకు తమిళనాడు నుంచి మనకు మెల్లగా ఆంధ్ర రాష్ట్రంలోకి ఈ విధంగా ఎంటర్ అవుతున్నాయి అంటే మనకు భారీ వర్షాలు ఉండవు కానీ ఈ మాయిశ్చర్ అనేది మనకు బాగా ఎంటర్ అవుతుండడం వల్ల మనకు గాలిలో ఫస్ట్ థింగ్ మనకు గాలిలో బాగా తేమ అనేది బాగా పెరుగుతుంది కోస్తాంధ్ర అదేలాగానే రాయలసీమలో మనకు ఉక్కపోత వాతావరణం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు మాత్రం ఉన్నాయండి సెకండ్ పాయింట్ ఏమంటే మనకు అంటే మనకు తెల్వారుజామున అంటే మనకు ఆఫ్టర్నూన్ టైంలో మనకు కోస్తా ప్రాంతంలో మనకు కొన్ని మేఘాలు ఏర్పడి అంటే అక్కడక్కడ చదుర్ముదురు చదుర్ముదురుగా మేఘాలు ఏర్పడి ఆ మేఘాలు మెల్లగా మనకు నెల్లూరు నుంచి అంటే 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 నెల్లూరు తమిళనాడు బార్డర్ నుంచి అప్ టు మనకు విశాఖపట్నం పైనుండే శ్రీకాకుళం వరకు మనకు ఈ మేఘాలు అనేవి ఈ విధంగా విస్తరించి లోపలికి వెళ్ళే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తున్నాయండి అంటే ఈ విధంగా ఒక ఫ్లో అనేది ఉంటుంది కాబట్టి అక్కడక్కడ మాత్రం మనము తేలుగుపాటి వర్షాలు అంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు వర్షాలు లేకపోతే ఒక నిమిషం వర్షాలు ఇట్లాంటి వర్షాలు అనేవి మనము ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూసే అవకాశాలు ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో చూసే అవకాశాలు ఉన్నాయి అదేలాగానే మనకు రాయలసీమ విషయానికి వచ్చినామంటే అంటే ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ రాయలసీమకు వచ్చినామంటే ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ లేకపోతే అనంతపురం జిల్లా కానీ మనకు కొన్ని చోట్ల మనము వర్షాలు అయితే చూసే అవకాశాలు ఉంటాయి అంటే మోడరేట్ రైన్ఫా అంటే మోడరేట్ ఫాల్ ఉంటుంది అంటే చాలాసేపు వర్షం అంటే ఒక ఒక హాఫ్ అన్ అవర్ వర్షం లేకపోతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా వర్షం పడే అవకాశాలు అయితే మనకు అనంతపురం జిల్లా అదేలాగని కర్నూలు జిల్లాలో మధ్యాహ్నం లేదా సాయంకాల సమయంలో మనకు కనిపిస్తున్నాయి అండి సో ఈ విధంగా వెదర్ ప్యాటర్న్ అనేది ఈ రోజు ఉంటుంది తెలంగాణలో కూడా మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలు తీసుకున్నామంటే రంగారెడ్డి జిల్లా కానీ లేకపోతే నాగర్ కర్నూలు జిల్లా కానీ లేకపోతే మనం గద్వాల్ ప్రాంతం మహబూబ్ నగర్ జిల్లాలో మనము వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి హైదరాబాద్లో మనము అప్పుడప్పుడు అక్కడక్కడ మాత్రమే మనం ఈ రోజు వర్షాలు చూసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయండి ఇది మనకు ఈ రోజు వెదర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది కానీ మనము రానున్న ఐదు రోజుల్లో ఫోర్కాస్ట్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి రానున్న ఐదు రోజుల్లో మనకు ఏ విధంగా వెదర్ ప్యాటర్న్ ఉంటుందంటే ఇప్పుడు గాల్లో వచ్చేసి మనకు నేరుగా సముద్రం నుంచి వస్తున్నాయి ఇదే గాలిలో వచ్చేసి సైక్లోన్ మనకి ఇంకా పైకి వెళ్ళినా అంటే ముంబై దాటి ఆ పక్కకి వెళ్ళినా కానీ మనకు గాలులు అనేవి ఇంకా మనకు బంగాళాఖాతంలో నుంచే వస్తుంది కాబట్టి తప్పకుండా రానున్న ఐదు రోజుల్లో మనకు వర్షాలు అయితే కొనసాగే అవకాశాలు ఉంటున్నాయి అదేలాగనే మనకు అంటే ఐదు రోజుల తర్వాత మనం ఏమవుతుందంటే క్రాస్ అయ్యి మనకు అంటే 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 ఉత్తర భారతదేశంకి వెళ్ళేసరికి సైక్లోన్ అప్పుడు ఏమవుతుందంటే పశ్చిమం నుంచి అంటే పశ్చిమ గాల్లో మనకు అంటే వెస్టర్లీ విండ్స్ అనేవి మనకు బాగా సెట్ అయ్యి ఎండ కాస్తంత పెరుగుతుంది మరి అంత హీట్ వేవ్ అంతా ఉండదు కానీ ఎండ కాస్తంత పెరుగుతుంది దానితో పాటుగా మనకు వర్షాలు అనేవి మనకు ముఖ్యంగా మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ అదేలాగానే మనము ఉత్తరాంధ్రప్రదేశ్ దానితో మనము తెలంగాణ జిల్లాలోని తూర్పు భాగాల్లో మనము వర్షాలు పెరగడం అనేది మనం బాగా గమనించవచ్చండి సో ఇది ఎప్పుడంటే మనకు ఎయిటీన్త్ పైన నుంచి మనకు ఇలాంటి వెదర్ ప్యాటర్న్ ఉంటుంది ఎవరు చెప్పి పుకారాలని నమ్మదండి హీట్ వేవ్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశాలు మాత్రం లేవండి ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత మనకు వెంటనే మనకు ఋతుపవనాలు అనే సెట్ అవుతుంది అంటే ఇంకొక అల్పపడిన మనకు బంగాళాఘాతంలో డెవలప్ అవుతుంది బంగాళాఖాతంలో డెవలప్ అయిన వెంటనే మనకు ఋతుపవనాలు అనేవి మనకు బాగా సెట్ అయ్యే అవకాశాలు అయితే మనకు ఆంధ్ర రాష్ట్రంలో అదేలాగానే తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తున్నాయండి సో ఇది అండి ముఖ్యంగా వెదర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని చూ ఇదే అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూస్తే ఉండండి మీ ఆంధ్రప్రదేశ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేలాగా సబ్స్క్రైబ్ అండి మీ ఆంధ్రప్రదేశ్ ఉదర్మాన్ కండి థ్యాంక్స్ అండి